సార్ నమస్కారం సార్. నమస్తే. జగన్ గారు షర్మిల గారిని కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా తప్పించే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? అటువంటి విషయం పైన డీకే గారితో డిస్కస్ చేస్తారంటారా? షర్మిలని కొనసాగిస్తారా లేదా అనేది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం. షర్మిల వలన ప్రయోజనం కంటే కూడా నష్టమే జరిగింది. అంటే ఒక ప్రయోజనం ఏంటంటే వైసీపీని దెబ్బ కొట్టగలిగారు ఆవిడ, అదొకటే ప్రయోజనం. కానీ ఫైనల్ గా కేంద్రంలో ప్రభుత్వం నిలబడటానికి తగిన మద్దతు బలాన్ని ఇచ్చినటువంటి సీట్లు ఎన్డీఏకి పంపు చేయటంలో షర్మిల పోషించిన పాత్ర ఏమిటి అనేది ప్రశ్న. వైసీపీని దెబ్బ కొట్టడం అనేది ఒకటే పాజిటివ్ అంశం తప్ప కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకుండా నిలువరించటంలో షర్మిల గారి రోల్ కూడా ఉంది అనేది ఆ పార్టీ పట్టించుకుంటే ఆవిడ అక్కడ ఉండదు. ఆల్రెడీ ఆ విషయాన్ని వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు లోకల్ లీడర్స్. ఈ మాట్లాడుతున్న వాళ్ళ మాటలు సీరియస్గా అధిష్టానం పట్టించుకుంటే షర్మిల పీసీసీ చీఫ్గా కొనసాగే ఛాన్స్ డెఫినెట్గా ఉండదు. ఓకే. ఈ అభిప్రాయం బయటకి మాట్లాడటం లేదు కానీ కేవీపీ లాంటి వాటిలో కూడా ఉంది. ఆయన కొంచెం మౌనం వీడి ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే 2 రోజుల పని, కానీ ఆయనకి ఆయన కొంచెం అడకత్తెరలో ఉన్నాడు. ప్రాణమిత్రుడి కుమార్తె తప్పు చేసినప్పటికీ మనం ఎందుకు ఆ ఏరియాకి వెళ్ళాలి, వదిలేస్తే పోతుంది కదా అన్న టోన్లో ఉన్నాడే. కానీ ఆయనకు వాస్తవం తెలుసు, మాట్లాడటం లేదు. అది షర్మిల కండిషన్. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం కోసం డీకేని కలిశాడు అని బయట జరుగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఉండే అవకాశాలు లేవు. ఇంకొక ప్రిడిక్షన్ ఉంది, ఒక 5-6 నెలల్లో కేంద్రంలో మోడీని పడగొట్టేస్తున్నారు, బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతోంది, మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయని చాలా జ్యోతిష్యులు కూడా చెప్పేస్తున్నారు. కానీ ఆ పరిస్థితి, ఆ ప్రిడిక్షను జగన్ నమ్ముతున్నాడా అనేది చూడాలి. ఒకవేళ ఆ పరిస్థితి జరుగుతోంది అని గట్టి ఇండికేషన్ ఉండి ఏదైనా జరిగితే ఆయన సపోర్ట్ చేస్తాడు తప్ప అది కూడా బహిరంగంగా చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఆయన ఏదైనా సరే లోపాయికారి ఒప్పందాలే. గతంలో ఆయన 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేస్తాడు అని చాలామంది చెప్పారు. వాళ్ళు సన్నిహితంగా వెళ్ళారు తప్ప కలిసి వెళ్ళలేదు. ఆయన ఎన్డీఏతో సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తున్నాడు ఫ్రమ్ ది బిగినింగ్. 2014 ఎన్నికల్లో కూటమే గెలిచింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళాల, అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాడు ఆయన. ఉన్నాడు తప్ప ఆయన ఎన్డీఏకి వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఎన్డీఏతో బ్యాక్డోర్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు ఆయన. ఆ బ్యాక్డోర్ రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇది ఈ రోజున అదే పరిస్థితి. ఆయన సేమ్ సిచ్యుయేషన్లో ఉన్నాడు ఆయన. కాకపోతే పొలిటికల్గా తను చేయవలసింది ఏమిటి, ఎలా క్యాడర్ మొరైల్ నిలబెట్టాలి, క్యాడర్లో ఉన్నటువంటి మానసిక స్థైర్యం చెదరకుండా ఎలా కంట్రోల్ చేయగలగాలి, అలాగే పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అనే దానికి సంబంధించిన కొన్ని గందరగోళాలు ఉన్నాయి జగన్లో. ఆ గందరగోళాలు సెటరేట్ చేసుకునేటువంటి కార్యక్రమంలో ఉండుంటాడు ఆయన. అందుకోసం బెంగళూరు వెళ్ళాడు, కొంత ఈ వాతావరణం నుంచి మార్పు కోరుకుని వెళ్ళాడు అంతే. అంతే తప్ప ఆయన ఏదో కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసేస్తున్నాడు, షట్టర్ దింపేస్తున్నారు. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ మీద ఆ రోజుల్లో ఈనాడులో ఒక వార్త వచ్చింది, జెండా పీకేస్తున్నారు అని, బ్యానర్ ఐటమ్ అది. ఆ రోజు ప్రజారాజ్యం కార్యకర్తలు విపరీతమైన కోపంతో వెళ్ళి ఈనాడు పేపర్లు చింపి రామోజీరావు దిష్టిబొమ్మలు తగలబెట్టి ఒక పెద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కానీ జరిగింది అదే తర్వాత. అప్పటికే ఆ వార్త బయటకు వచ్చేసింది, జనాల్లో నానుతున్నటువంటి వార్త. ఇప్పుడు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు చాలా ఎన్నికలు అయిపోయిన తర్వాత, విజయం సాధించిన తర్వాత కూడా తన విస్పరింగ్ క్యాంపెయిన్ ఆపట్ల స్టిల్ కొనసాగిస్తున్నాడు. ఆయన లక్ష్యం వ్యూహాత్మకంగా వైసీపీని షట్టర్ దింపేయటం, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా పూర్తి స్థాయిలో పక్కకి నెట్టేయటం, అది ఆయన టార్గెట్. ఆ టార్గెట్ చేసి ఇప్పటికీ విస్పరింగ్ క్యాంపెయిన్ చేస్తున్నారు ఆయన, ఆయన శ్రేణులు.
అంటే ఆయన మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం మీడియా దుకాణాలు అన్నీ కూడా అదే పనిలో ఉన్నాయి. ఇందుకు పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దీనికి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ తెరిస్తే లక్ష్మీ పార్వతి గారు మాట్లాడినటువంటి విషయాలు, 2 డేస్ క్రితం 3 డేస్ క్రితం ఆవిడ ఎక్కడో మాట్లాడింది అన్నట్టుగా, చంద్రబాబు నాయుడు గారికి సారీ చెప్తున్నట్టుగా కొన్ని తమ్నైల్స్తో ఒక వార్త ఉంటుంది, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్టుగా తమ్నైల్ పెట్టి ఒక వార్త ఉంటుంది. అది ఎప్పుడు మాట్లాడింది ఆవిడ? అంతకుముందు జరిగిన ఎన్నికలప్పుడు మాట్లాడింది, అవి పట్టుకొచ్చి పెడుతున్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలప్పుడు మాట్లాడింది, ఈవీఎంల గురించి ఆయన మాట్లాడాడు, అది పట్టుకొచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నట్టుగా తమ్నైల్ పెడుతున్నారు. గత ఎన్నికలప్పుడు వైసీపీ మాట్లాడినవి, గత ఎన్నికలప్పుడు రోజా మాట్లాడింది, లేకపోతే మరొక నాయకుడు మాట్లాడింది, ఇవన్నీ పట్టుకొచ్చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడేదో వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా ఒక తమ్నైల్ క్రియేట్ చేసి పెట్టడం ద్వారా ఏం సాధించదలుచుకున్నారు వాళ్ళు? అంటే ఆ రోజున ఈవీఎంలు గురించి తెలుగుదేశం మీద దాడి చేశారు, ఈ రోజున అవే ఈవీఎంల కాటు తిన్నారని వీళ్ళే బాధపడుతున్నారు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడిని ఎందుకు ఖండించాడు, ఈ రోజున ఎందుకు అదే ఆర్గ్యుమెంట్ ఏం చెప్తున్నాడు అని ప్రజలు అనుకోవాలనేది వాళ్ళ ఉద్దేశం. అందుకని ఈ పాత బయటల్ని కొత్తగా మలచి వేయటం అనేది విస్పరింగ్ క్యాంపెయిన్లో భాగం. దీంతో పాటు తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ అవుతున్నటువంటి మేధావి వర్గం ఉంది, వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని ప్రమోట్ చేస్తున్నారు చాలా బలంగా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ డీకేతో కలిసాడు అయిపోయింది, అసలు బెంగళూరు వెళ్ళటమే ఇదే పని. ఆ రోజున రామోజీరావు గారు ప్రజారాజ్యం గురించి రాసినటువంటి జెండా పీకేస్తున్నారు అనేదే కంటెంట్. వైసీపీ షట్డౌన్ అయిపోతుంది, ఆల్రెడీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు, ఇంకేమిటి అయిపోయింది షట్డౌన్? జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆంధ్రరత్న భవన్లో కూర్చుంటున్నాడు, రేపటి నుంచి ఆయనకు ఒక రూమ్ కూడా ఖాయమైపోయింది, అక్కడ ఆ రూమ్కి సున్నం వేస్తున్నారు, లెవెల్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి విస్పరింగ్ క్యాంపెయిన్, గుసగుసల ప్రచారం చేయటం ద్వారా ప్రజల్ని, అంటే మాస్ని హిప్నోటైజ్ చేయటం. ఈ కార్యక్రమం ఆయన చేయటం ద్వారానే మన ఎన్నికల్లో కొంతమేరకు ఓట్ బ్యాంకును తన వైపు డైవర్ట్ చేసుకోగలిగాడు, అదే ఇప్పటికీ కొనసాగిస్తున్నాడు. అప్పటి టార్గెట్ గెలుపు, ఇప్పటి టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయుట. ఆ పనిలో తెలుగుదేశం పార్టీ మీడియా సెల్స్, స్లీపర్ సెల్స్ అన్నీ ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయి. దీనికి కౌంటర్ ఆపరేషన్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేరు. మొదటి నుంచి ఈ విషయంలో వెనకబడే ఉంది వైసీపీ, అసలు వాళ్ళకి జీర్ణం కాలేదు. దీన్ని ఎదుర్కోవటానికి వాళ్ళు ముతక పద్ధతులు అనుసరించారు తప్ప ఈ లెవెల్స్ ఇది లేదు. నిజానికి ఈ ఆలోచన ఉండుంటే ఆయన ఆ రోజు ఎమ్మెల్యేలతోనో మరొకళ్లతోనో పయ్యావులు కేశవులతో పైరవీ చేసి కారు లోపలికి తీసుకెళ్ళటం ఇలాంటి పని కాకుండా కాలినడకన తన ఇంటి నుంచి అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేసి రేపటి నుంచి సభ జరిగినంతసేపు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పుంటే చాలా జెంటిల్గా ఉండుండేది. అలాగే సాక్షిలో బ్యాన్ రైటమ్, జగన్కి అవమానం అని చెప్పి ఒక బ్యాన్ రైటమ్ వేశారు మర్నాడు. ఆ బ్యానర్ కింద ప్రతిపక్ష నేత జగన్కి తగిన గౌరవం ఇవ్వలేదు అనేది సబ్ హెడ్డింగ్ పెట్టారు. ఇవన్నీ ఏంటంటే జనాలకు తెలిసిన విషయాలను తెలియనట్టుగా మాట్లాడే పద్ధతి అనుసరిస్తున్నారు వైసీపీ వాళ్ళు, అది తప్పు. జరిగింది జరిగినట్టుగా ఒరిజినల్ వెర్షన్ గనక జనంలోకి తీసుకెళ్ళగలిగితే, అంటే వైఎస్ భారతి గారు ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పింది, అంటే సాక్షి ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్నప్పుడు, ఈనాడు ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా తెలుగుదేశం కోటరీలో ఉన్నటువంటి మీడియా మొత్తం కూడా ఒక రకమైనటువంటి క్యాంపెయిన్ చేస్తోంది, అదర్ సైడ్ ఏమిటి అనేది ప్రపంచానికి తెలియజేయటం కోసం ఇది ప్రారంభించడం జరిగింది, ఇప్పటికీ అదే స్టాండ్తో ఉన్నాం మేమని చెప్పింది ఆవిడ. ఆ స్టాండ్తో ఉన్నట్టుగా అక్కడ కనబట్టలేదు. సో కొంచెం మారాలి.
మారాల్సిన అవసరం ఉంది, కానీ విలీనం చేయాల్సినంత పరిస్థితి ఆ పార్టీకి లేదు. ఇప్పటికీ 40% ఓట్ బ్యాంకుతో బలంగానే ఉంది ఆ పార్టీ ప్రజల్లో. కేతిరెడ్డి లాంటి వాళ్ళు జనంలోకి వెళుతున్నారు, వెళ్ళినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బాబు మేము మీకే ఓటేసాం, మరి మా ఓట్లు ఏమైపోయినాయో అర్థం కావడం లేదనే మాట్లాడుతున్నారు. పదే పదే మీటలు అనే మాట మాట్లాడకుండా ఆయన స్ట్రైట్ అవే జరిగింది జరిగింది, మీ బిడ్డకి గుణపాఠం నేర్పడం కోసం మీరు ఈ తీర్పు ఇచ్చారు తీసుకున్నాడు అన్న టోన్లో గనక జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెడితే టీడీపీ వచ్చే ఎన్నికల్లో చాప సర్దుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంచేత ఇప్పుడేదో ఆయన డీకేతో మాట్లాడాడు కాబట్టి షట్టర్ దింపేస్తున్నారు అని అనుకోవడం చాలా ఎర్లీగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి, అంటే తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విస్పరింగ్ క్యాంపెయిన్లో భాగమైపోవటం అవుతుంది. ఎవరైతే డీకేతో ఆయన మాట్లాడింది విని పార్టీ షట్ డౌన్ చేస్తున్నాడు అని మాట్లాడుతున్నారో వాళ్ళు ఆ కాంపౌండ్ ప్రభావానికి గురయ్యారు అనే అనుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.